విశాఖ జిల్లా దేవరాపల్లి మండలంలోని అక్రమ చేపల పెంపకందారులు బరితెగించారు. చెరువులపై దర్యాప్తుకు విజిలెన్స్ అధికారులకు అప్పగించి దర్యాప్తు జరిపించాలని సిపిఎం డిమాండ్ చేసింది. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న, మండల కార్యదర్శి సిహెచ్ రాజు పలు గ్రామాల్లో పర్యటించి అక్రమ చేపల చెరువుల వలన ఇబ్బందులు పడుతున్న రైతులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దేవరాపల్లి మండలంలో ఎటువంటి అనుమతులు లేకుండా దాదాపు 600 ఎకరాల్లో 3 పంటలు పండే భూములను రైతులకు డబ్బులు ఆశ చూపించి కృష్ణా, గుంటూరు, అమలాపురం, భీమవరం, ఏలూరు ప్రాంతాల నుండి బడా వ్యాపారులు వచ్చి ఎటువంటి అనుమతులు లేకుండానే అక్రమంగా చేపల చెరువులు తవ్వకాలు చేపట్టినట్లు తెలిపారు. విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలంలోని అక్రమ చేపల చెరువుల పెంపకాలు అంటువంటివి ఈరోజు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. దాదాపు దేవరాపల్లి మండలం 600 ఎకరాల్లోని అక్రమ చేపల చెరువులు అంటువంటివి ఈరోజు పెంచుతూ ఉన్నారు. పశుమాసం, చికును, వ్యర్థ పదార్థాలతో చేపల పెంపకం అటువంటిది ఈరోజు జరుగుతూ ఉంది. ఏలూరు, కృష్ణా, గుంటూరు, అమలాపురం ప్రాంతాలకు సంబంధించినటువంటి కోట్లకు పరిగెత్తినటువంటి వ్యాపారస్తులందరూ కూడా ఈ దేవరాపల్లి మండలంలోని రైవాడ ఇరిగేషన్ నీళ్లు అనువుగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడికి వచ్చి రైతులకు డబ్బులు ఆశ చూపించి ఇక్కడ చేపల చెరువుల పెంపకాలు అటువంటివి ఈరోజు చేస్తూ ఉన్నారు. ఈ చేపల చెరువులు ఉన్నట్టు చుట్టూ ఉన్నటువంటి రైతులు ఈరోజు తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. పంట పొలాలు ఊరిపోతూ ఉన్నాయి. కళ్ళాలు దుర్వాసన భరించలేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక్కడ చేపలు తిన్నా కానీ ఆ విధంగా చేపలు పెంచినటువంటి చేపలను చూసినా కానీ ఈరోజు రోగాలు వచ్చి, రుష్టులు వచ్చి, అనేక మంది కొత్త రకాలైనటువంటి రోగాలు వచ్చేటువంటి ప్రమాదం ఈరోజు కనిపిస్తూ ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం ఈరోజు అధికారులు కానీ నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. చేపల చెరువుల మీద గ్రైండింగ్ మిషన్లు పెట్టి చేపలు పశుమాంసం, చికెన్, వ్యర్థ పదార్థాలని బాగా ఆడించి అట్లని ఉడికించి ఆ చేపలకు వేసి గ్రోత్ పెంచుకోవడం కోసం, చేపల వ్యాపారస్తులు కోట్లు సంపాదించుకోవడం కోసం ఈరోజు చూస్తూ ఉన్నారు. దీని మీద గత నెలలో తహసీల్దార్ గారు ఒక మీటింగ్ వేశారు. మీటింగ్ వేసి మీరు ఏం చెప్పారో తెలియదు కానీ అధికారులు మీటింగ్ వేసిన తర్వాతే మొత్తం చేపల చెరువుల మీద గ్రైండింగ్ మిషన్లు పెట్టి పశుమాసం, వ్యర్థ పదార్థాలు తీసుకొచ్చి చేయడం జరుగుతూ ఉంది. గతంలో పోలీసులు చేపల చెరువుల మీద తిరిగి